శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతః పునఃపునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత విపశ్చితః వేదవాదరతః పార్థ నాణ్యదస్తీతి వాదినః కామాత్మనః స్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మక బుద్ధి సమాధూన విధీయతే. అది ఏ రకంగా అయితే పుష్పాలు, మోదుగు పుష్పాలు ఏ రకంగా ఆకర్షణీయంగా ఉంటాయో, అలాంటి ఆకర్షణీయమైన మాటలతో వేదవాక్యాల్ని పొగుడుతూ, కర్మకాండ చెప్పే వేదవాక్యాలు పొగుడుతూ ఆ స్వర్గపరమైన విషయాల్ని ఎంతో గొప్పవి, అవే మోక్షం అన్నట్టుగా ఎంతో వేదవాదులు వాళ్ళు చెబుతూ ఉంటారు. అలాంటి వాక్యాల చేత ఎవడైతే ఆకర్షించబడతారో, అలాంటి ఆకర్షించబడిన మనస్సు కలవాళ్ళే ప్రజ్ఞను కోల్పోతారు. ప్రజ్ఞను కోల్పోయి ఆ భోగైశ్వర్యం యందు తగులుకుంటారు. అలా తగులుకున్న వాళ్ళకి సాంఖ్యబుద్ధి కానీ యోగ బుద్ధి కానీ కలగదు అని అయింది. అయితే నెక్స్ట్ శ్లోకానికి ముందు చిన్న విషయం ఏమిటంటే, గీతలో చెప్పిన ఈ కర్మానుష్ఠానానికి, మీమాంసకులు చెప్పిన అనుష్ఠానానికి చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయి. మీమాంసకులు శాస్త్రం చెయ్యమని చెప్పిన దాన్ని చెయ్యాలి అంటారు, వద్దు అని చెప్పిన దాన్ని చెయ్యకూడదు, వదలాలి అనే దాని చేత స్వర్గం యందు అనంత ఫలం వస్తుందని మీమాంసకులు అంటారు. మీమాంసకులు గీతలో ఈ అభిప్రాయము సమ్మతం కాదు. ఇలా పరలోకంలో సుఖం కలుగుతుంది అని దేనిపైన చెయ్యు విడువు అనే విధి నిషేధ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనిషిని బంధించడం సరికాదు. మనిషి ఆ కట్టడికి చాలా కాలం చిక్కడం లేదు, ఆ కట్టడితో చాలా కాలం ఉండడవాడు. అందువల్ల వేదంలో చెప్పినట్లే కర్మలు చేస్తే అలాంటి ఫలాలు వస్తాయి, ఇలాంటి ఫలాలు వస్తాయి, ఇంత గొప్ప ఫలం అని రంగురంగుల మాటలు చెబుతూ ఉంటారు, విచిత్రమైన పలుకులు పలుకుతూ ఉంటారు, చాలా అందరికీ కూడా మోజు కలిగిస్తూ ఉంటారు. స్వర్గము, పశువులు, పుత్రాదులు ఇత్యాది కంటే ఈ ఫలాల కంట వేరే ఏమీ పొలాలు పొందడానికి ఏమీ లేదని చెప్తారు. మరియు కర్తలు చేస్తే ఇలాంటి పరలోక సుఖాన్ని పొందుతారు, అలాంటి పరలోక సుఖం కోసం మాత్రమే చెయ్యాలని చెప్పేవారి మాటలు ఈ రకంగా ఉంటాయి. అందువల్ల అది వినవద్దు అని చెప్పడానికి ఇవి చెప్పాడు. వినవద్దు, అది కావాలి ఇది కావాలి అని కోరికలతో శరీరాన్ని కృశ్చంద్రాయణ వ్రతాలతో కృశింపచేసిన ఈ రకరకాలైన యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో, పౌండరీకాదులు, ఇత్యాదులు, యాగాలు, యజ్ఞాలు, హోమాలు, సోమయాగాదులు, ఇలాంటివన్నీ చాలా కష్టతరమైనవి, అన్నీ శరీరాన్ని శుష్కింపదరిచేసేవి. అలాంటి యజ్ఞాలు 3 దినాలు బ్రతికినా చాలు, స్వర్గం సరిపోతుంది అనుకుంటారు. అందువల్ల అక్కడ నుండి కిందకి పడి మళ్ళా జన్మిస్తూ మరణిస్తూ కర్మానుసారంగా పరలోకంలో జన్మాంతరం యందు ఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలా అనుభవిస్తూ పరిభ్రమిస్తున్న కర్మలతో నాకేమి కావాలి అని భగవంతుడు ఇక్కడ హెచ్చరిస్తాడు. కర్మలతో నాకేం కావాలి, కిం కరిష్యామః అని బృహదారణ్యంలో కూడా వస్తుంది. ఈ కర్మలతో నాకేం పని
అందువల్ల కర్మల వల్ల స్వర్గఫలాలే తప్ప ఇహలోక పరలోక ఫలాలే తప్ప జన్మ మరణాలకి కారణమే తప్ప దీనివల్ల మనకి ఏమి ఉపయోగము అని భగవంతుడి యొక్క హెచ్చరిక. త్రైవిద్యా సోమపా పూతపాపాః యజ్ఞైరిష్ట్యా స్వర్గతిం ప్రార్థయంతి తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. 9వ అధ్యాయం 20వ శ్లోకం ఉందా? అక్కడ వేదాధ్యాయం చేసేవారు, సోమపానం చేసేవారు పాపం పోగొట్టుకుని స్వర్గం కోసం యజ్ఞం చేస్తారు. వాళ్ళు స్వర్గంలోకం చేరి దేవభోగాన్ని అనుభవిస్తారు అని 9వ 20వ శ్లోకంలో భగవంతుడు చెప్పబోతున్నాడు. అలాగే తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి. అలాంటి వాళ్ళు స్వర్గలోకాన్ని పొంది పుణ్యం తరిగిపోయిన తర్వాత మరలా మత్స్యలోకంలో పుడతారు. ఇలా వేదాల్లో చెప్పబడింది అని భగవంతుడు 9వ అధ్యాయంలో చెప్పబోతాడు. అలాగే 9:21లో ఏవం త్రయీ ధర్మమనుప్రసన్నాః గతాగతం కామకామాన లభంతే అని 9:21లో చూపిస్తాడు. వేదాల్లో చెప్పబడిన కామ్యకర్మలు చేసేవాడు ఇలా రాకపోకలు జరుపుతూ ఉంటాడు అని భగవంతుడు హెచ్చరిక చేశాడు. ఇది రాకపోకలతోటే కానీ దీనివల్ల ఇంకా విశ్రాంతిని ఉండదు. జన్మ మరణాలేనే రాకపోకలతో కూడుకున్నది. ఈ లోకంలో శాస్త్రోక్త కర్మలు చేసి పరలోక సుఖాన్ని అనుభవించడం అనేది ఏకాదశి ఏదైతే వస్తుందో ఆ ఏకాదశ దినము నాడు ఉపవాసం చేసి ద్వాదశ దినము వస్తుంది కదా, ఆ ద్వాదశ దినము ఆ 2 దినాలు ఆహారాన్ని తినాలని చెప్పినట్లు ఏకాదశి నాడు ఉపవాసం చేయి. ద్వాదశి వచ్చగానే ఏకాదశి ద్వాదశి కలిపి భోంచేయి అని ఏదైతే ఆహారం తినాలని ఆ తాపత్రయం పెరగడానికి సమానమవుతుంది. ఏది ఈ లోకంలో శాస్త్రోక్తమైన కర్మలు చేసి పరలోక సుఖాన్ని అనుభవించాలి అంటే ఈ లోకంలో శుష్కింపజేసి శరీరాన్ని ఇంద్రియాన్ని శుష్కింపజేసి పరలోక వాంఛ కోసం కర్మలు చేస్తూ ఉంటే ఈ లోకంలో శుష్కింపజేసాం, పరలోకంలో అమితమైన ఆనందాన్ని పొందుతాం. అది ఎలా ఉందంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు మన్నాడు రెండు రోజులు కలిసిన భోజనం చేసేయి అన్నట్లు దానితో సమానంగా ఉంది. ఇది సత్యనారాయణ స్వామి మాటది, దాంతో సమానంగా ఉంది. అందువల్ల ఇంతే కాకుండా పరలోక సుఖం అనేది ఒక కర్మ చేత అవ్వడం చేత అది అనిత్యం అవుతుంది. ఒక కర్మ చేస్తే పరలోక సుఖం వస్తుంది. సామాన్యంగా ఒక పూట భోజనం తిన్న వెంటనే జీర్ణమవుతుందని తలిచి 4-5 దినాలు మొత్తం పండగ భోజనం తినేస్తే, పండగ వచ్చిందని సంక్రాంతి పండగ వచ్చిందని 4-5 రోజులు భోజనం తినేస్తే జీర్ణమవుతుందని ఈ రకంగా మొత్తం 4-5 దినాలు మొత్తం ఆ పండగ భోజనం తింటే ఏమవుతుంది? ఆకలి ఎప్పటికీ కలగకుండా ఉంటుందా కదా, కడుపు అజీర్ణం అయిపోతుంది, మొత్తం పాడవుతుంది, మళ్ళీ ఆకలి మొదలవుతుంది కదా. అలాగే ఈ అలాంటి భోజనం చేసిన వ్యక్తికి అజీర్ణమై చివరికి సామాన్యమైన భోజన రుచి తెలియడానికి చాలా కాలం పడుతుంది కదా. జంతికలు, చేగోడేలు, బొబ్బట్లు, బూర్లు, సంక్రాంతి పండుగలు వస్తే 3 రోజులకి ఇలా తినేస్తాం కదా, ఇంకా మళ్ళా నోటికి రుచి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఆ రకంగానే స్వర్గలోకం అనేది ఇహలోకము యొక్క నకలు అంటాడు సచ్చిదానంద స్వామి. స్వర్గలోకం అనేది ఇహలోకము యొక్క నమూనా లాంటిది. అసలు ఎలా ఉంటుందో ఆ రకంగా నమూనా ఉంటుందా? ఉండదు కదా. అక్కడ కూడా మనిషి ఇంద్రియాలతోటే భోగాన్ని అనుభవిస్తాడు. స్వర్గాల్లో ఇంద్రియాలతోటే భోగాన్ని, ఇంద్రియాలు లేకపోతే భోగాన్ని అనుభవిస్తాడు? ఇంద్రియాలతోటే భోగాన్ని అనుభవిస్తాడు. అక్కడ కూడా జీవులతో హెచ్చుతగ్గులు అంతస్తులు ఉంటాయి. అక్కడికి వెళ్ళినా దేవేంద్రుడితో సమానం అయిపోరు కదా, అందరు కూర్చోవాలి. ముందున్న వాళ్ళు ముందు బ్యాచ్, తర్వాత వచ్చేవాడు తర్వాత బ్యాచ్. అక్కడ కూడా ఈ రకంగా హెచ్చుతగ్గులకి అంతస్తులు ఉంటాయి. ఒకరు చూసి ఒకరు సహించలేరు, అక్కడ కూడా ఈర్ష్య ఉంది. వాళ్ళలో యుద్ధాలు అవుతున్నట్టు పురాణాలు కనిపిస్తున్నాయి కదా, సహించలేరు. అశాంతి మొదలైన వాటికి ఆ సమూహం అంతా ఆవరించి ఉంటుంది.
స్వర్గలోకంలో కూడా. ఇంత చాలకుండా స్వర్గసుఖం అనుభవించినప్పుడు చాలా కాలం ఉన్నట్టు కనిపించినా కూడా చివరికి స్వప్నంలాగా అదృశ్యమైపోతుంది. ఇక్కడ దృష్టితో వేల సంవత్సరాలు కానీ అక్కడ దృష్టితో తక్కువే, స్వప్నంలాగా అదృశ్యమైపోతుంది. అలా అదృశ్యమైపోయి అయ్యో నేను చేసే పుణ్యం ఇంతేనా, ఇంత తక్కువ ఫలమా అని ఆఖరికి పశ్చాత్తాపం కలుగుతుంది. మళ్ళీ మాయకమ్మి తల్లి గర్భంలో చేరగా అంతా మరిచిపోతాడు. ప్రాప్యంతం కర్మరత్తస్య యత్కించేహ కరోత్యయం తస్మాల్ లోకాత్ పునరైత్యస్మై లోకాయ కర్మణో. బృహదారణ్యకు 4:4-7 ఎవడెవడైతే ఇక్కడ ఏ ఏ కర్మలు చేస్తాడో దాని అంశాన్ని పొంది, ఇక్కడ కర్మలు చేసే అంశమే, అంశాన్ని పొంది ఆ లోకం నుండి మరల ఈ లోకానికి కర్మకు వచ్చేస్తూ ఉంటాడు. కర్మ చేసిన ఎస్సెన్సే వెళ్తుంది, కర్మ అంతా వెళ్ళిపోదు, దాని ఎస్సెన్స్ ఆ అంశం, అది వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళీ ఈ లోకానికి వస్తాడు అని బృహదానికి 4:4 చెప్పింది. అందువలన పరలోక సుఖానికై కర్మ చేయడం అనేది ఎంత గొప్పగా సాధించదగింది అయినా కూడా నిజంగా చూస్తే దానిలో అధికమైన పటుత్వం ఉండదు అని బృహదానికల్లో దాంట్లో విశేషంగా చూపించాడు. అందులో గీతలో దానిని కూడా తగ్గించి చెప్పి ఇంకా ఉత్కృష్టమైన ధ్యేయమైన దాన్ని మన ముందు ఉంచడానికి భగవద్గీత వచ్చింది. ఇక్కడ ఇదే గీత చెప్పిన కర్మయోగమున్న ఆధిక్యమైన విశిష్టత. శాస్త్రోక్తమైన వర్ణాశ్రమ కర్మలు వీటన్నిటికీ ముఖ్య మార్గం. గీతలో చెప్పినా అక్కడ చెప్పిన వర్ణాశ్రమ మార్గం మాత్రం ముఖ్య మార్గం. దానిని పెట్టుకొని వైదిక కర్మలు కర్మయోగంగా చేయడం అనేది చెబుతాడు. అందువల్ల కేవలం కర్మని ఆశ్రయించుకుని ఉన్నప్పుడు కానీ, కేవలం ధ్యానాన్ని మెడిటేషన్ ఆశ్రయించుకున్న కానీ, లేదా ఏదైనా ఒక ధ్యేయ వస్తువును ఆశ్రయించుకున్నప్పుడు కానీ కదా, ఏదో వెంకటేశ్వర స్వామి లేకపోతే పరమశివుడు ఇలా ధ్యేయ వస్తువును ఆశ్రయించుకొని కానీ ఏ విధంగా ఎప్పుడు ఏ గుణం కూడా నశించిపోదు దానివల్ల కదా. గుణము కలిగి ఉంటుంది, గుణం పోదు కదా. అది సత్వగుణమో మనం ఆశ్రయించింది, రజోగుణమో తమో గుణమో దానికి ఉంటుంది. దాన్ని బట్టి మనకి గుణాలు కూడా అభివృద్ధి అవుతూ ఉంటాయి చేసిందని బట్టి. అలా ఒక గుణం పుట్టినప్పుడు మిగిలిన రెండు గుణాలు అణిచబడతాయి. సత్వగుణం బాగా పుట్టిందనుకోండి ఆ దేవత ఉపాసన చేత, మిగిలిన రెండు గుణాలు అణచబడతాయి. అలా అణచబడి లోపల అది బీజరూపకంగా ఉంటుంది. ఒక గుణం పెరిగింది, అది బీజరూపకంగా ఉంటుంది, రెండు అది అణిచి ఉంటాయి. అణిచిది ఇంకా బీజ సూక్ష్మమైపోతుంది. ఏదైతే అణిచబడ్డ సూక్ష్మమయ్యాయో ఇంకోటి ఏదైతే పెరిగిందో అది వ్యక్తమవుతూ ఉంటుంది. ఇలా సత్వగుణం కూడా రజోగుణ తమో గుణాన్ని అణిచేస్తుంది. అందువల్ల శుద్ధ సత్వాన్ని అవలంబించి చేసిన భగవంతుడి యొక్క యోగము చేత కామనాశనము చేసుకున్నవాడు అవుతాడు. ఆ గుణత్రయ నాశనాన్ని చేసుకోవడానికి వాడు సమర్థుడవుతాడు. దాని గురించి భగవంతుడు ఇక్కడ చెప్పబోతున్నాడు గుణత్రయ నాశనాన్ని. అందువల్ల ఇక్కడ అవతరణిక ఏవం వివేకబుద్ధిరహితాః తేషాం కామాత్మనాం యత్ఫలం తదాః. ఎవడు ఈ విధంగా వివేకబుద్ధి లేని వాళ్ళు అలాంటి కామాత్మునికి ఏది ఫలమో దాన్ని చెప్తున్నాడు భగవంతుడు అన్నాడు భాష్యకారుడు. ఏవం వివేకబుద్ధి రహితాః, ఎవరికైతే ఈ విధంగా వివేకబుద్ధి లేదో, ఎవరికి ఏ విధంగా ఆ 3 శ్లోకాలు వేదవాదరతాః ఆ 3 వివేకబుద్ధి లేదో, తేషాం కామాత్మనాం అలాంటి కామాత్మునికి ఎత్ ఫలం తదాహ, ఎటువంటి ఫలమో దాన్ని చెప్తున్నాడు. త్రైగుణ్య విషయ వేదాః నిస్త్రేగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయ వేదాః నిస్త్రేగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున,
వేదాలన్నీ త్రిగుణాత్మకమైన విషయాలే. వేదాలన్నీ త్రైగుణ విషయా వేదాహ, వేదాలన్నీ మూడు గుణాలతో కూడుకున్న విషయాలనే చెప్తుంది. సత్వగుణము, రజోగుణము, తమోగుణం, ఆ విషయాలనే తెలియజేస్తుంది. నీవు మాత్రము త్రిగుణాతీతుడు కా, నిస్త్రైగుణ్యో భవార్జున. నువ్వు మాత్రం త్రిగుణాలు దాటు, వేదాలు మాత్రం మూడు గుణాలే చెప్తుంది. నిర్ద్వందో నిత్యసత్వస్తో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. అందువల్ల ద్వందరహితుడివై, నిత్య సత్వస్థుడివై, సత్వగుణం కలవాడివై, యోగక్షేమాల దృష్టి లేనివాడివై, నిర్యోగక్షేమ యోగక్షేమాల యొక్క దృష్టి లేనివాడివి ఆత్మవంతుడు అవ్వు అన్నాడు. బాగుందా? ఇందువల్ల సంసారనే విషయాలని, సంసార విషయాలనే వేదాలు బోధిస్తుంటాయి. మూడు గుణాలంటే సంసార విషయాలనే బోధిస్తూ ఉంటాయి. కనుక వాటి నుండి నువ్వు నిష్కాముడివి కమ్ము, ద్వందరహితుడివి కమ్ము, సదాసత్వగుణనిష్ఠుడివి కమ్ము, అలాగే యోగక్షేమాల యొక్క చింత లేనివాడు కమ్ము అని అప్రమత్తుడివై ఉండు అని ఈ శ్లోకానికి భావార్థం.